హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్. టీఎస్పీసీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సంబంధించినటువంటి ఫైనల్ కీ అనేది రావడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, లింక్ మీద క్లిక్ కొడితే మీకు ఇక్కడ చూడండి క్వశ్చన్ పేపర్ అనేది వచ్చింది. ఇంగ్లీష్, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ సంబంధించి ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఉంది, ఇక్కడ ఫైనల్ కీ అనేది ఉందన్నమాట. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. అండ్ ఒకసారి చూడండి, మనకి ఫైనల్ కీ సంబంధించి క్లిక్ అనేది కొడతాను. దీని మీద క్లిక్ కొట్టినట్లయితే మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఈ పేజీకి సంబంధించి మాస్టర్ కీ, ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇచ్చారో దానికి సంబంధించినటువంటి ఫైనల్ కీ అన్నమాట ఇది. అండ్ ఇందులో దాదాపు మనకి 8 క్వశ్చన్ల వరకు కూడా మనకి డిలీట్ చేయడం అనేది జరిగింది. ఏమేమి క్వశ్చన్లు డిలీట్ చేశారు అంటే క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 46, క్వశ్చన్ నెంబర్ 54, క్వశ్చన్ నెంబర్ 114, క్వశ్చన్ నెంబర్ 128, క్వశ్చన్ నెంబర్ 135. ఈ 2 క్వశ్చన్లు మనకి ఆప్షన్స్ అనేవి చేంజ్ చేశారన్నమాట. 2 క్వశ్చన్లు 38, 59 సంబంధించి ఆప్షన్స్ అనేవి చేంజ్ చేశారు. ఈ ఆప్షన్స్ చేంజ్ అయిందో మనకు అర్థం కావట్లేదు, మరి టీఎస్పీఎస్సీ వాళ్ళే చెప్పాలి. 8 క్వశ్చన్లు అయితే డిలీట్ చేశారు, 2 క్వశ్చన్లు అయితే ప్రాబ్లంలు ఉన్నాయి ఆప్షన్స్ సంబంధించి. మళ్ళీ ఈ 8 క్వశ్చన్లు డిలీట్ అవ్వడం అండ్ 2 క్వశ్చన్లు ఆప్షన్స్ చేంజ్ అవ్వడం కూడా మళ్ళీ కాంప్లికేటెడ్ అయ్యే అవకాశం ఉంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించి. ఎందుకంటే దాదాపు ఎవరైతే ఈ 8 క్వశ్చన్లు కరెక్ట్ అయ్యాయో వాళ్ళందరికీ కూడా చాలా నష్టం జరిగే అవకాశం ఉందన్నమాట. వాళ్ళందరికీ కూడా స్కోర్ పడిపోయే అవకాశం ఉంది. సో కాబట్టి అందులో చాలామంది మళ్ళీ మెయిన్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉందన్నమాట. సో ఎవరైతే ఈ క్వశ్చన్స్ అన్నీ రాంగ్ అయ్యాయో, అయితే ఎవరికైతే ఈ క్వశ్చన్స్ అన్నీ ఈ 8 క్వశ్చన్లు రాంగ్ అయ్యాయో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా మెరిట్లో కొంత ముందు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి మెరిట్ లిస్ట్ మీద ఈ ఆప్షన్స్ యొక్క డిలీట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఈ క్వశ్చన్స్ యొక్క డిలీట్ అనేది అండ్ ఆప్షన్స్ చేంజ్ యొక్క ఏదైతే ప్రభావం ఉందో అది కూడా పడుతుందన్నమాట. ఒక్కో క్వశ్చన్ తేడాతోనే చాలామంది స్టూడెంట్స్ మెయిన్స్కి క్వాలిఫై అవ్వకుండా పోతుంటారనమాట. సో కాబట్టి ఇది కూడా మళ్ళీ కోర్టులలో కేసు పడే అవకాశం ఉంది. అండ్ అంతేకాదు, ఇంతవరకు కూడా మనకి ఫైనల్ సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేది రాలేదు. మెరిట్ లిస్ట్ అనేది కొంత టైం పట్టే అవకాశం ఉంది. కోర్టులలో కేసులు నడుస్తున్నాయి కాబట్టి హారిజంటల్ రిజర్వేషన్ సంబంధించి. అండ్ ఇప్పటివరకు కూడా మనకి టీఎస్పీఎస్ అనేది బ్రేకప్ వేకెన్సీ సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు. హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్తున్నా సరే ఇంతవరకు కూడా బ్రేకప్ వేకెన్సీ అనేది ఇవ్వలేదు. సో కాబట్టి మనకి ఈ కోర్టులన్నీ కేసులు అయిపోయి మనకి మెరిట్ లిస్ట్ వచ్చేసరికల్లే ఆగస్టు లాస్ట్ వీక్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫస్ట్ వీక్లో అయితే మీకు ఫైనల్ కీ అనేది వచ్చేసింది. మెరిట్ లిస్ట్ రావాలంటే మాత్రం మనకి హారిజంటల్ రిజర్వేషన్ మీద మనకి క్లారిటీ అనేది రావాలి. ఈ మాస్టర్ కీలో ఇంకా 20 వరకు కూడా మనకి అబ్జెక్షన్స్ అనేవి వచ్చాయి. ఇందులో 10 మాత్రమే ఇప్పుడు ఇక్కడ కనపడుతున్నాయి. ఇంకా ఆ 10లో ఏమన్నా రియల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం అది కూడా మళ్ళీ కోర్టులలో కేసు పడే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. గ్రూప్ 1 సంబంధించి చాలా కాంప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయేసరికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. చూద్దాం టీఎస్పీసీ ఏం చేస్తుంది అనేది. అండ్ ఇదండి టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్ సంబంధించినటువంటి ఫైనల్ కీ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.